వామన వృక్షాలుగా చెప్పుకునే బోన్సాయి మొక్కల అందాలను నిన్నటి నందనవనంలో చూసాం కదండి. బోన్సాయి మొక్కలను వివిధ ఆకృతుల్లో ఒక శైలిగా మలుస్తారు. అలాంటి కొన్ని శైలులను నిన్న మనం చూసాం. ఫార్మల్ అప్రైట్, ఇన్ఫార్మల్ అప్రైట్, డబుల్ ట్రంక్, మల్టీ ట్రంక్, క్యాస్కేడ్ వివిధ బోన్సాయి వృక్షాల గురించి తెలుసుకున్నాం. ఆ చెట్టు పెరిగే తీరు, అక్కడున్న వాతావరణ పరిస్థితులు, ఆ మొక్క విభిన్నత వంటి ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకుని తనకున్న సృజనాత్మకతను జోడించి పెంపకందారుడు ఒక బోన్సాయి మొక్కను ఎంతో ఓపికతో, నేర్పుతో ఎన్నో ఏళ్ళు శ్రమపడి ఒక అందమైన రూపంలో తీర్చిదిద్దుతాడు. ఆ క్రమంలో ఒక శైలినే కాక రెండు మూడు శైలులను కూడా మేలవించి తీర్చిదిద్దే అందమైన కళ బోన్సాయి. మరి బోన్సాయిలో మరికొన్ని శైలుల గురించి రామోజీ ఫిలిం సిటీ హార్టికల్చరిస్ట్ శ్రీకీర్తన నుంచి ఈనాటి నందనవనంలో తెలుసుకుందాం. ఫారెస్ట్ స్టైల్, జపానీస్లో దీన్ని యోసియో స్టైల్ అని అంటారు. మల్టీ ట్రంక్ స్టైల్లో మనం చూసినట్లయితే ఒకటే ట్రంక్ మూడు స్టెమ్గా అంటే మూడు కాండంలో డివైడ్ అవ్వడం మనం చూసాం. కానీ ఫారెస్ట్ స్టైల్లో ఏదైతుందో అది ఈ మొక్కలు సపరేట్గా ఉంటాయి. అంటే అడవిలో ఒక గుంపుగా ఉండే మొక్కలు ఎలా ఉంటాయో ఈ ఫారెస్ట్ స్టైల్లో మనం అలా ఎంపిక చేసుకోవచ్చు. కానీ ఏదైతే మనం మొక్క ఎంపిక చేసుకుంటున్నామో దాని ట్రంక్ ఏదైతే ఉందో కింద నుంచి కొమ్మలు రాకుండా ఉండాలి. కేవలం పైన మాత్రమే ఆకులు వచ్చేటట్టు లేదా కొమ్మలు విడిపోయేటట్టు ఉండేటట్టు అలాంటి కొమ్మలు మనం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ కింద కొమ్మలు వచ్చినట్లయితే మనకు అది అడవిలాగానే కనిపించదు. ఈ మొక్క ఫైకస్ జాతికి సంబంధించింది. ఇది పాండా స్పీషీస్ అని అంటారు. అంటే ఒకటి ఆకు లైట్ గ్రీన్గా ఉంటుంది, ఇంకోటి థిక్ గ్రీన్గా ఉంటుంది. ఇది ఫైకస్ పాండా మొక్క అన్నమాట. దీని ప్రత్యేకత ఏంటంటే కింద ఎలాంటి కొమ్మలు ఉండవు, ఓన్లీ పైన మాత్రమే మనకు కొమ్మలు విడిపోయి ఉంటాయి. మీరు ఎక్కడ చూసినట్లయితే ఒక కొమ్మకి ఒక కొమ్మకి సంబంధమే ఉండదు. కానీ వేర్ల విస్తీర్ణత మాత్రం కింద లోతు వెళ్ళడమే కాకుండా సమానంగా విస్తీర్ణత పొంది ఉంటుంది. ఇంకో విషయం ఇక్కడ చూసుకున్నట్లు ఏదైతుందో కుండీలో మధ్యలో మాత్రం మన కాండం పొడవుగా అలాగే మందంగా ఉండే కొమ్మల్ని మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. అదే సైడ్కి చూసినట్లయితే కాండం కొంచెం సన్నగా అలాగే చిన్న కొమ్మలు వచ్చేటట్టు చూసుకోవాలి. అప్పుడే మనకు ఒక అడవిలో ఉండే మొక్కల్లాగా మనకు కనిపిస్తుంది. జామెట్రీ ట్రీ, ఈ మొక్కను మనం స్లాంటింగ్ స్టైల్లో మనం మార్చుకున్నాం. స్లాంటింగ్ స్టైల్లో అంటే మనకు ట్రంక్ ఏదైతే ఉందో ఒకటే సైడ్ బెండ్ అయి ఉండడం. అంటే ఎక్కువ గాలి కొట్టినప్పుడు ఏదైతే మొక్క మనకు ఒకటే వంక పడిపోయినట్లు లేదా బెండ్ అయినప్పుడు దాన్ని స్లాంటింగ్ స్టైల్ అంటారు. దీని వేరే విస్తీర్ణత కూడా సమానంగా ఉంటుంది. మొదటి కొమ్మ ఏదైతే ఉందో దాని విస్తీర్ణత ఎక్కువగా ఉంటుంది. అదే పైకి వస్తూ ఉంటే దాని కొమ్మల వ్యాప్తి లేదా దాని ఆకుల వ్యాప్తి కొంచెం తక్కువగా ఉంటుంది. కింద మొండం మాత్రం మందంగా ఉండి పైకి వస్తుంటే దాని మందం కూడా తక్కువగా ఉంటుంది. ఇది స్లాంటింగ్ స్టైల్లో ఉంది ప్రత్యేకత. ఫారెస్ట్ స్టైల్లో మార్చుకున్న ఫైకస్ బెంజామినా మొక్క అని దీంట్లో ఇది స్లాంటింగ్ స్టైల్లో కూడా మనకు కనిపిస్తుంది. స్లాంటింగ్ అంటే ఒక సైడ్ వంగి ఉండడం. ఈ ఫారెస్ట్ స్టైల్లో మనకు ట్రంక్ డిఫరెంట్ డిఫరెంట్ అంటే సపరేట్ చెట్లు ఉన్నట్లు, సపరేట్ మొక్కలు ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. దీంట్లో చూసినట్లయితే కింద ఎక్కడ కాండం కానీ మొక్క ఒక 30 సెంటీమీటర్ లేదా 10 సెంటీమీటర్ల వరకు మనకు ఎలాంటి కొమ్మలు కానీ ఎలాంటి ఆకులు కానీ ఉండవు. కానీ కొమ్మలు ఆకులు మాత్రం పైన మాత్రమే విస్తీర్ణత చెంది ఉంటాయి. అందుకే చాలా అందంగా ఆకర్షణీయంగా ఉండే స్టైల్ అండి. దీని వేల విస్తీర్ణత కూడా చాలా సమానంగా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి. కొమ్మల విస్తీర్ణత బట్టి మనం కుండి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. రాఫ్ట్ స్టైల్, ఇక్కడ బుక్కీ స్టైల్ అని అంటారు జపనీస్ వాళ్ళు. దీంట్లో రాఫ్ట్ స్టైల్ అనేది చాలా మొండికరమైన కండిషన్స్లో పెరిగే మొక్క అండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేల మీద పడిపోయినా కూడా అక్కడ నుంచి వేర్లు రావడం లేదా అందులో నుంచి కొమ్మలు రావడం మనం సహజంగా చూస్తుంటాం. ఒకవేళ ఏదైనా జంతువు వల్ల చెట్టుకి హాని జరిగినా కూడా, ఒకవేళ ఎక్కువ గాలి విస్తీర్ణించినా కూడా, ఒకవేళ కొమ్మ పడిపోయినట్లయినా కూడా దాంట్లోంచి వేర్లు రావడం, కొమ్మలు రావడం మనం గమనిస్తుంటాం. అలాంటి స్టైల్ అండి ఇది. ఈ కాండం చూసినట్లయితే ఇది పడిపోయిన ట్రంక్, అందులో నుంచి మనకు కొమ్మ వచ్చినట్లు మనం ఈ స్టైల్ని మనం మార్చుకోవచ్చు. ఇది ఫైకస్ మైక్రోఫిల్ మొక్క అండి.
ఇది కూడా మీకు ఇక్కడ చూస్తే ఇది ఒక వేరే ట్రంక్ అండి. ఇందులో నుంచి మనకు వేర్లు వచ్చి మళ్ళీ సెపరేట్ గా ఇంకో కొమ్మ వచ్చింది. దీని కూడా ఒక 10 నుంచి 15 సెంటీమీటర్ల వరకు పెరిగినంకనే పైన కొమ్మలు రావడం స్టార్ట్ అవుతుంది. కింద ఎలాంటి కొమ్మలు ఉండో. ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీటి వేర్లు కూడా మనకు పైకి రాకుండా చూసుకోవాలి. చిన్న చిన్న వేర్లు పిల్ల వేర్లు ఏవైతే ఉన్నాయో పైకి రాకుండా మనం మట్టి తోటి కప్పేస్తూ ఉండాలి. దొడ్డుగా ఉండే లేదా మందంగా ఉండే వేర్లను మనం పైకి వచ్చేటట్టు చూసినట్లయితే అప్పుడు మనకు సహజమైన మొక్క మనం నాటినట్లు ఉంటుంది. ఇంకోటి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది ఒక స్లాంటింగ్ స్టైల్ కూడా ఉందండి. అంటే ఒకటే సైడ్ వంగిపోయి ఉన్న స్టైల్ని కూడా మనం ఇలా ఈ ఫైకస్ మైక్రోఫిల్లా మొక్కను మనం మార్చుకున్నాం. ఒకటే మొక్కని రెండు మూడు రకాల స్టైల్స్లో కూడా మనం మార్చుకోవచ్చు. ఆ మొక్క ఒకవేళ మొండిగా ఉన్నట్లయితే ఒకవేళ జేడ్ మొక్క అయినా కూడా మనం ఈజీగా రెండు మూడు రకాల స్టైల్స్లో కూడా మనం మార్చుకోవచ్చు. దాని కండిషన్ బట్టి దాని స్ట్రక్చర్ బట్టి కూడా మనం మార్చుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది జేడ్ మొక్క అండి. జేడ్ మొక్క అంటే ఒక సక్కులెంట్ అంటే ఎడారి మొక్క. ఎలాంటి కండిషన్స్లో మనం పెంచుకోవచ్చు. అలాగే దాని ట్రంక్ ఏదైతే ఉందో చాలా మొండిగా ఉంటుంది. ఈ భాగం చూసినట్లయితే ఇది విండ్ స్వెప్ట్ అండి. అంటే ఒకవేళ ఒకటే దిశగా గాలి కొట్టినట్లయితే కొన్ని రోజుల వరకు అప్పుడు ఆ మొక్కలు ఆ కొమ్మలు ఏవైతే ఉన్నాయో ఒకటే వైపు కొమ్మలు విస్తీర్ణత ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఒకటే సైడ్ వీటి కొమ్మలు ఏర్పరిచి ఉన్నాయి. దీన్ని విండ్ స్వెప్ట్ అంటారు. అదే ఈ భాగం చూసినట్లయితే మనకు ఇన్ఫార్మల్ స్టైల్ కనిపిస్తుంది. అంటే ఒక ఎస్ ఆకారంలో ఉండే స్టైల్. అలాగే ఎక్కడైతే ఈ కొమ్మ వంగి ఉందో అక్కడ నుంచి కొమ్మలు రావడం స్టార్ట్ అవుతాయి. ఒకవేళ ఓవరాల్గా చూసినట్లయితే ఇది డబుల్ ట్రంక్ స్టైల్ అండి. అంటే మనం ఈ జేడ్ మొక్కలు మూడు రకాల స్టైల్లో మనం మార్చుకున్నాం. ఒకటి విండ్ స్వెప్ట్, ఒకటి ఇన్ఫార్మల్, అలాగే డబుల్ ట్రంక్ స్టైల్. అది కూడా మనం మొక్క బట్టి మొక్క కండిషన్స్ బట్టి దాని వ్యాప్తి బట్టి మనం మార్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇన్ఫార్మల్ అప్రైట్ స్టైల్తో పాటు రూట్ ఓవర్ ద రాక్. ఇక్కడ మీకు చూసినట్లయితే ఇది రాక్ అండి. ఒక రాయి మీద వేర్లు ఆక్రమించి ఉన్నాయి. మొక్క యొక్క వేర్లు ఈ రాయిని ఆక్రమించి ఉండడం వల్ల దీన్ని రూట్ ఓవర్ ద రాక్. కొమ్మ చూసినట్లయితే అంటే ఈ కాండం చూసినట్లయితే ఇన్ఫార్మల్ ఉంది. అంటే ఎస్ షేప్ ఉంది అన్నమాట. ఎక్కడైతే బెండ్ అయింది అక్కడ నుంచి కొమ్మ వచ్చింది. దీంట్లో మనకు వేర్లు చుట్టూ చూసినట్లయితే విస్తీర్ణం సమానంగా ఉంటుంది. కానీ దీంట్లో ప్రత్యేకత రాక్ అండి. ఫార్మల్ అప్రైట్ స్టైల్ ఇది చూస్తే డబుల్ ట్రంక్ లా కనిపిస్తుందండి. కానీ ఇది డబుల్ ట్రంక్తో కూడిన ఫార్మల్ అప్రైట్ స్టైల్. అంటే కొమ్మ రెండు సైడ్లు విడిపోయింది కదా, వి ఆకారంలో ఉండింది. అలాగే ఒక 3-4 ఇంచుల వరకు ఎలాంటి కొమ్మలు లేవు. ఇంకోటి ఏంటంటే కింద ఆల్టర్నేట్ కొమ్మలు వచ్చాయి. అలాగే దీని పొడవుగా ఉంది, కింద మందంగా ఉండి పైన ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా, ఎలాంటి బెండింగ్స్ లేకుండా, అలాగే ఎలాంటి వంపులు లేకుండా ఉండడాన్ని దీని ఫార్మల్ అప్రైట్ స్టైల్ అంటారు. అదొక స్టైల్. ఇంకోటి ఒకటే ట్రంక్ రెండు కొమ్మలుగా విడిపోయింది కాబట్టి డబుల్ ట్రంక్ అంటారు. లిటరటీ స్టైల్ అండి. ఇలాంటి స్టైల్ కలిగిన మొక్కలు చాలా అరుదుగా కనిపిస్తాయి. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే 10 నుంచి 15 సెంటీమీటర్ల వరకు మనకు ఎలాంటి కొమ్మలు లేకుండా పొడవుగా మాత్రమే పెరుగుతుంది. ఒకసారి అది బ్రేక్ అయినాక మొత్తం ఒక్కటేసారి కొమ్మలుగా బ్రేక్ అయిపోయి కేవలం పై భాగాల్లో మాత్రమే కొమ్మలు మరియు వాకులు విస్తీర్ణత చెందుతాయి. ఈ లిటరటీ స్టైల్ చాలా అరుదుగా కనిపించే మొక్కలు లేదంటే మొండి జాతికి సంబంధించిన మొక్కల్ని మనం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్టైల్ మనం చేయడానికి కొంచెం కష్టమైన పనితో కూడినది. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకు ఎలాంటి కొమ్మలు రాకుండా చూసుకోవాలి. కొంచెం ఒక 1/3 వరకు హైట్ పెరిగిన మొక్క తర్వాత మనం కొమ్మలు వచ్చేటట్టు చూసుకోవాలి. ఒక్కసారి అది కొమ్మలు విస్తీర్ణత చెందినాక ఇంకా ఆకులు పూలు అన్నీ వస్తుంటాయి. లిటరటీ స్టైల్లో ఇంకో మొక్క అండి. ఒక 15 నుంచి 20 సెంటీమీటర్ల పొడవులో ఎలాంటి కొమ్మలు ఎలాంటి ఆకులు లేకుండా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. కేవలం పై భాగాన మాత్రమే కొమ్మలైనా ఆకులైనా విస్తీర్ణత చెందుతాయి. ఫైకస్ మొక్కని మనం ఫార్మల్ అప్రైట్ స్టైల్లో చూస్తున్నామండి. దీంట్లో ఒక ప్రత్యేకత ఏంటంటే వీటి వేర్ల విస్తీర్ణత చూస్తున్నారా, పిల్ల వేర్లు భూమిలో ఉంటాయి. వీటి కాండంకి ఉన్న వేర్లు ఏవైతే ఉన్నాయో అవి
కాండం చుట్టూ ఉన్నాయి మొత్తం దీని అందం అదే అండి దీని రూట్ ఓవర్ ద రాక్ అంటారు రూట్ ఓవర్ ద రాక్ కమ్ ఫార్మల్ అప్రైట్ మొక్క అది ఒకవేళ ఆకులు కొమ్మలు వాడిపోయినా కూడా దీంతోటి ఈ బోన్సై స్టైల్కి అందం ఈ స్టైల్కి ప్రత్యేకత ఏంటంటే ఈ సపోర్టింగ్ రూట్ ఒకటి అలాగే ఈ రూట్ ఓవర్ ద ట్రంక్ రాక్ది దీని ఈ రెండు ప్రత్యేకత ఈ స్టైల్లో ఉంటాయి ఈ ఫైకస్ మొక్క చాలా మొండిది కాబట్టి ఎలాంటి స్టైల్లో కూడా మనం మార్చుకోవచ్చు మల్టీ ట్రంక్ స్టైల్ మల్టీ ట్రంక్లో మనం వేర్లు కూడా బయటకు వచ్చేటట్టు చేసుకోవచ్చండి ఈ స్టైల్లో దీన్ని రూట్ ఓవర్ ద రాక్ అని అంటారు కానీ ఎగ్జాక్ట్గా దీన్ని అన్నారు ఎందుకంటే ఒక ఒక బండరాయి మీద మనకు ఒకవేళ వేరు దాన్ని ఆక్రమించినట్లయితే దాన్ని రూట్ ఓవర్ రాక్ అంటారు కానీ ఇది చూసినట్లయితే అలానే ఉంది దీనికి ఒకవేళ ఆకులు పడిపోయినా కూడా దీని వేర్ల వల్ల మనకు అందం అలానే ఉంటుందండి మల్టీ ట్రంక్ స్టైల్లో ఇంకో ఫైకస్ మొక్కను మనం మల్టీ ట్రంక్ స్టైల్లో మనం మార్చుకున్నామండి ఇది కూడా చూసినట్లయితే వేర్లు మనకు పైకి ఉంటాయి అంటే పిల్ల వేర్లు మనం లోపల భూమి లోపల ఉండేటట్టు చూసుకోవాలి కానీ పెద్ద వేర్లు ఏదైతే మందంగా ఉన్నాయో అవి పైకి వచ్చేటట్టు చూసుకోవాలి ఇది మొండం ఏదైతే ఉందో అది బలంగా ఉండి మొండిగా ఉండి ఈ ఫైకస్ మొక్కని మనం ఎలాంటి స్టైల్లో కూడా మనం మార్చుకోవచ్చు రాక్ ఓవర్ ద రూట్ అంటే రాయి వేర్లను ఆక్రమించడం అన్నమాట ఫైకస్ మైక్రోఫిల్ల మొక్క రాక్ ఓవర్ ద రూట్ అనే స్టైల్లో మనం చూస్తున్నాం ఈ రాయి ఏదైతే ఉందో ఇది చిన్న పిల్ల వేర్లైనా సరే కొంచెం పెద్ద వేర్లైనా సరే ఈ రాయి ఆక్రమించడాన్ని దీన్ని రాక్ ఓవర్ ద రూట్ అంటారు అలాగే ఇది ఒక ఐలాండ్ లాగా కనిపించడానికి మనం చుట్టూతో ఒక లోటస్ లేదా లిల్లీ పాండ్ని మనం తయారు చేసుకోవచ్చు ఇది ఒక అడవిలాగా ఉందండి అంటే అనేక కొమ్మలు ఉన్న మొక్క అంటే ఇది ఫారెస్ట్ స్టైల్ కూడా మనకు కనిపిస్తుంది ట్రంక్ సపరేట్ ఉంది కొమ్మలు సపరేట్ ఉన్నాయి కాబట్టి ఇది ఫారెస్ట్ స్టైల్ కమ్ రాక్ ఓవర్ ద రూట్ బోన్సై స్టైల్